తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, అంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, పూర్తిగా జరిగిన నిధుల దుర్వినియోగం, అవకతవకలు, వీటికి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ తో విచారణ చేయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి దాదాపుగా 3200 కోట్ల రూపాయలు దాంట్లో వృధా అయినట్టుగా కూడా నిర్ధారించడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తిగా కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉంది, సరైనట్టుగా లేదు అనే విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతితో 3200 కోట్లు వృధా అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారంలో 32 మంది అధికారుల పాత్ర ఉందని నిర్ధారించింది. తొలుత మరిన్ని బ్లాకుల్లో సమస్యలున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినా, ఇప్పుడు బ్యారేజీ మొత్తం సమస్యలున్నట్లు తేల్చింది. మరమ్మతులు చేసినా నిరుపయోగమేనని విజిలెన్స్ విభాగం భావిస్తోంది. ఇక ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో మధ్యంతర నివేదికను అందజేసేందుకు సిద్దమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ఈ నెల 7న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచే విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి విచారణను వేగవంతం చేశారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. 45 కేటగిరీల్లో సమాచారాన్ని నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సేకరించారు. హైదరాబాద్ లో ప్రధానంగా ఈఎన్సీ జనరల్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ అండ్ మానిటరింగ్ విభాగం, నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, హైడ్రాలజీ విభాగంలో సోదాలు చేసి కాళేశ్వరంతో ముడిపడి ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో 11 పియర్లు దెబ్బతిన్నాయి. 3625.82 కోట్లతో బ్యారేజీని నిర్మించగా అందులో 3200 కోట్ల వరకు వృధా అయ్యాయి. ఈ వ్యవహారం వెనుక 32 మంది అధికారుల పాత్ర ఉంది. నిర్మాణ సమయంలో ప్రతి అధికారి ఈ వృధా ఖర్చులకు బాధ్యత వహించాలి అని ఆ నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక మేడిగడ్డకు మరమ్మతులు చేసినా అది వృధా ప్రాజెక్టుగానే ఉంటుంది అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఇప్పటికే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన విచారణ ప్రారంభించింది. వాళ్ళ భాగంగా తర్వాత 15 రోజుల కింద విజిలెన్స్ కమిటీకి మేడిగడ్డ బ్యారేజ్ జరిగినటువంటి అవకతవకల పైన, ఇష్యూస్ పైన సమగ్ర నివేదిక నివేదిక ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దానిలో భాగంగా దాదాపు 6 రోజుల పాటు విచారణ జరిగినటువంటి విజిలెన్స్ కమిటీ మధ్యంతర నివేదిక జారీ చేసింది. దాదాపు 3600 కోట్లకు పైగా మేడిగడ్డ బ్యారేజ్ లో ఇబ్బంది జరిగినట్టు, తద్వారా జరగబోయే నష్టాన్ని కూడా అంచనా వేయడం కష్టమంటూ కూడా ఒక నివేదికను జారీ చేసింది. శ్రీవేళ లేదా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందే అవకాశం ఉంటుంది. తిరిగి దాన్ని మేడిగడ్డను పునరుద్ధరించాలంటే దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు అయ్యకుండా అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీటితో పాటుగా ప్రాజెక్టుల డిపిఆర్ల వివరాలు, ఖర్చు చేసినటువంటి నిధులు, అందులో ఇతరత్ర వ్యక్తులకు కమిషన్ ద్వారా అందినటువంటి లబ్ధి తదితర ఇష్యూస్ పైన కూడా రేవంత్ రెడ్డికి నివేదిక అందిన తర్వాత ఫర్దర్ యాక్షన్స్ ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.